అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహు. సోదరులారా, సోదర మహాశైలరా, ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, వాళ్ళ యొక్క మసీదులో ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారంట. ఆ యొక్క ప్రచారానికి అతనికి ఏమీ అర్థం కావడం లేదంట. ఏమిటంటే, అసలు ఈ భూమి ఆకాశాలను మొత్తం అల్లా దేనికోసం సృష్టించాడంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం మాత్రమే ఈ భూమి ఆకాశాలను మొత్తాన్ని కూడా సమస్తాన్ని నేను సృష్టించడం జరిగింది. ఒకవేళ ప్రవక్తని, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పుట్టించే ఉద్దేశం అనేది నాకు లేకపోతే అసలు ఈ సమస్తాన్ని కూడా నేను సృష్టించుండేవాడిని కాదు అని వాళ్ళ యొక్క మసీదులో ప్రచారం చేశారంట. అయితే ఇది నిజమా కాదా తెలియచేయండి అని ఈ యొక్క వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న. అయితే చెప్తాను చూడండి, ఈ భూమి ఆకాశాలని సమస్తాన్ని మొత్తాన్ని కూడా మానవుల యొక్క మరియు జీవరాశులు, అనేక జీవరాశులు ఉన్నాయి, వాటి యొక్క సంతోషం కోసం దేవుడు సృష్టించాడే కానీ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం మాత్రమే ఈ సమస్తాన్ని నేను సృష్టించాను అని పూర్తి ఖురాన్లో ఒక్క దగ్గర కూడా లేదు. ఇది అబద్ధపు మాట, ఖురాన్లో లేనటువంటి మాట, మిమ్మల్ని మభ్యపెట్టేదానికి చెప్పేటటువంటి మాట. ఒక ప్రవక్తని బాగా హైలైట్ చేయాలి, ఇంకొక ప్రవక్తని తగ్గించాలి అని చేసేదానికి చెప్పేటటువంటి ఒక మాట. ఎందుకంటే ఖురాన్లో అల్లా స్వయంగా తెలియజేస్తాడు, ఏ ప్రవక్తల మధ్య భేదభావాన్ని మీరు సృష్టించవద్దు, దేవుడి దృష్టిలో అందరు ప్రవక్తలు కూడా ఒకటే అని చెబుతాడనమాట. అసలు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎందుకు సృష్టించాడు దేవుడు? దేవుడు అంటే ఎవరు? దైవ సందేశాన్ని ఇచ్చేందుకు అందరు ప్రవక్తల్ని ఎలా సృష్టించాడో ఈయన కూడా అలాగే సృష్టించాడు. అల్లా ఎలా సృష్టించాడంటే, వాళ్ళ ప్రాంతానికి తగ్గట్టు ఎప్పుడు ప్రవక్త కావాలో ఆ మనుషుల మధ్యలో ఉండేటటువంటి ఒక మనిషినే ఎన్నుకుంటాడు. అది కూడా అతను మనిషి పుట్టిన తర్వాత అతను హావభావాలు ఎలా ఉన్నాయి, అతను మంచితనంగా ఉంటే అతను, అంటే ఎవరైతే అక్కడ మంచితనం ఉన్నాడో అతన్ని దేవుడు ప్రవక్త అనేటటువంటి ఒక హోదా ఇస్తాడు. అంతేగాని ముందుగానే డిసైడ్ చేయడు, ఈ ప్రవక్త కోసమే మొత్తాన్ని సృష్టిస్తున్నాను అని. అది దేవుడి దృష్టిలో అందరికీ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఈ భూమి ఆకాశాలని సృష్టించాడు, ఈ భూమి ఆకాశాలను మానవులందరి కోసం సృష్టించాడు, సమస్త జీవరాశుల కోసం సృష్టించాడు, వాటి యొక్క ఆనందం కోసం సృష్టించాడు. అంతేగాని కేవలం దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం మాత్రమే సృష్టించాడని చెప్పడం అనేది ఇది ఖురాన్లో లేనటువంటి మాట. ఇది క్లియర్ అన్నమాట. అయితే సోదరులారా, సోదర మహాశైలరా, మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చేసేటటువంటి విన్నపం ఏమిటంటే, నేను ఎన్నో రకాల ఖురాన్లో సందేహాలను జనాల్లో తెలియచేశాను. మీ అందరికీ కూడా ఎంతో చైతన్యం అనేది నేను తీసుకురావడం అనేది జరిగింది. మీకోసం నా యొక్క జీవితాన్ని ఎంతో నేను కష్టపడి, నా టైంని ఎంతో నేను సేవ్ చేశాను. అయితే మన యూట్యూబ్ ఛానల్లో మనకి సరైనటువంటి ఆదాయం అనేది రావటం లేదు, కానీ టైం అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంది. దీనికంటూ కొంచెం ఆర్థికంగా ఖర్చు అనేది అవుతుంది. ఇది ఎవరు అర్థం చేసుకుంటారంటే, కొందరు మాత్రమే మనసు ఉండేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఎవరైనా సరే మన వీడియోలు నచ్చి, ఇటువంటి వీడియోలు మీరు ఇంకా తీయాలి అని ఎవరికైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరి మీకు తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ఖచ్చితంగా చేయండి. ఇక్కడ నేను గూగుల్ పే మరి ఫోన్పే వీటి యొక్క నెంబర్ అనేది నేను ఇస్తున్నాను. దయచేసి మీరు మీ చేతనైనటువంటి సహాయం అనేది చేస్తే ఇటువంటి వీడియోలు నేను మరిన్ని చేసి మీ ముందుకు నేను ఉంచగలుగుతాను అన్నమాట. దయచేసి మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోండి. ఇది సోదరులారా, సోదరమ్మా, మహాశయా.